సో ఈ మధ్యకాలం ఎగ్జామినేషన్స్ లో ఆర్ఆర్బి ఎన్టీపీసీలో చూడండి సార్, సో సిమిలారిటీస్ డిఫరెన్సెస్ మొత్తం ఇప్పుడు టాపిక్స్ గురించి మనం మాట్లాడామండి. ఆ టాపిక్లో ఇచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం సార్. సో ఫస్ట్ ఈ క్వశ్చన్ వచ్చేసి ఆర్ఆర్బి ఎన్టీపీసీ, సో 2021 మార్చ్ 5th జరిగినటువంటి ఈవినింగ్ సిట్టింగ్లో అడగడం జరిగిందండి. క్లియర్గా ఇదిగోండి సార్, బోర్డు పైన నేను మెన్షన్ చేయడం కూడా జరిగిందండి ఇక్కడ ఆర్ఆర్బి ఎన్టీపీసీ. సో మార్చ్ 5, 2021 ఈవినింగ్ షిఫ్ట్లో ఈ క్వశ్చన్ మీకు అడగడం జరిగింది. సార్ వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి, సెలెక్ట్ ద నెంబర్ ఫ్రమ్ అమాంగ్ ద ఆప్షన్స్ గివెన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద 5th నెంబర్ ఈస్ ద సేమ్ వే as the fourth and second numbers are related to the third and first numbers respectively. సార్ మీరు ఇక్కడ గమనించండి, వాడు ఇచ్చింది ఏంటంటే సెలెక్ట్ ద నెంబర్ ఫ్రమ్ అమాంగ్ ద ఆప్షన్స్ గివెన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద 5th నెంబర్ ఈస్ ద సేమ్ వే యాజ్ ద ఫోర్త్. అంటే 5th నెంబర్ అనేది 4th నుంచి వస్తుందని మనకి ఇక్కడ చెప్తున్నాడండి. అండ్ సెకండ్ నెంబర్స్ ఆర్ రిలేటెడ్ టు ద థర్డ్, సో సెకండ్ నెంబర్ థర్డ్ నెంబర్ రిలేటెడ్ గా ఉంటున్నాయి అండ్ ఫస్ట్ నెంబర్స్ రెస్పెక్టివ్లీ సేమ్, అదే రకంగా ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ అంటే 1, 2 ఒక రిలేషన్ లో ఉన్నాయండి. ఫస్ట్ అండ్ సెకండ్ నెంబర్ మధ్యలో ఓ రిలేషన్ ఉందట అండి, థర్డ్ అండ్ ఫోర్త్ నెంబర్స్ మధ్యలో ఒక రిలేషన్ ఉందట అండి. సో అదే రకమైనటువంటి రిలేషన్ ని 5th నుంచి 6th కి మనం కొనసాగించాలి. మీకు అర్థమవుతుందా లేదా? సో ఇక్కడ మనం చూద్దాం సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి 36, 216 ఆల్రెడీ ఈ టాపిక్స్ అన్ని కూలంకుషంగా పిఆర్ అకాడమీ రీజనింగ్ సో క్లాస్ వైజ్ మెటీరియల్లో ఇవన్నీ పెట్టడం జరిగిందా అండి. ఇవన్నీ టాపిక్ వైజ్గా నేర్చుకుంటే చాలా ఈజీ సార్. సో సబ్జెక్ట్ వైజ్గా నేర్చుకోవడానికి ట్రై చేయాలా సార్? ఎప్పుడైనా ఈ నెంబర్ ఎనాలజీ అనే టాపిక్ వచ్చేటప్పుడు నెంబర్ ఎనాలజీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ సెట్ అంతా దేనిపైన ఆధారపడి ఉండాలంటే స్క్వేర్ అండ్ క్యూబ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు స్క్వేర్ అండ్ క్యూబ్ల మీద మీకు ఆధారపడి ఉండాలి. మరి ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ చూడండి సార్, 36 అనేది ఒక స్క్వేర్ నెంబర్ అండి. 6 స్క్వేర్ అనుకుంటే 6 స్క్వేర్ పక్కన 6 క్యూబ్ చూడండి సార్. ఇంకా మీకు కూలంకషంగా క్లియర్గా కనిపించాలంటే 36 and 216 ఇచ్చాడు సార్. ఇది 6 స్క్వేర్ అనుకుంటే 216 అంటే 6 క్యూబ్. అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ రిలేషన్స్లో మీకు ఏంటి ఇచ్చాడంటే 100 ఇచ్చి 100 పక్కన 1000 ఇచ్చాడండి సార్. 100 అంటే ఇవి స్క్వేర్ క్యూబ్ ఉంది, మరి ఈ రెండింటి మంచి రిలేషన్ స్క్వేర్ క్యూబే రావాలండి. మరి 10 స్క్వేర్ అంటే 100 సార్, సార్ 10 క్యూబ్ అంటే 1000 సార్. సో స్క్వేర్ క్యూబ్ సేమ్ రిలేషన్ నెక్స్ట్ దానికి అప్లై చేయాలి. 25 ఇచ్చారు సార్, సార్ ఇచ్చి ఇక్కడ క్వశ్చన్ మార్క్ వచ్చిందండి. 25 అంటే 5 స్క్వేర్ సార్, 5 స్క్వేర్ పక్కన 5 క్యూబ్ ఉండాలా, 5 క్యూబ్ అంటే 125 సార్. సో 125 ఈస్ ద రైట్ ఆన్సర్ సార్. 125 వచ్చేసి ఆప్షన్ నెంబర్ బిలో ఉందండి. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ సార్. ఇది నెంబర్ ఎనాలజీ, ఎనాలజీస్ అనే టాపిక్ నుంచి వచ్చింది. టాపిక్స్ మీద మీకు అవగాహన ఉండాలా, ఇవన్నీ వీటన్నిటి గురించి మాట్లాడుకోవడానికి మనకు టైం లేకపోవచ్చు. అందుకే నెక్స్ట్ వీడియోలో కూలంకుషంగా ఆ టాపిక్స్ గురించి కూడా చర్చిద్దాం. మనకు డైరెక్ట్గా ఇచ్చినటువంటి టాపిక్ అండి. సో ఇది నెంబర్ ఎనాలజీ అనే టాపిక్. ఇది 2021 ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అడగడం జరిగిందండి. సో ఇదే ఎగ్జామినేషన్లో ఇచ్చినటువంటి మరికొన్ని క్వశ్చన్స్ని కూడా మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేద్దామండి. సో గమనించండి సార్. సరే ఈ క్వశ్చన్ మిస్సింగ్ నెంబర్ టెస్ట్ అంటారండి. ఎక్కడా కూడా మిస్సింగ్ నెంబర్ టెస్ట్ అనే టాపిక్ మీకు ఇవ్వడం లేదు సార్. మీకు ఇచ్చినటువంటి టాపిక్స్ లిస్ట్లో ఆల్రెడీ నేను బిఫోర్ చెప్పాను, ఏదైతే వీడియో ముందుకు మీరు కొనసాగించి మీరు చూసుకున్నట్లయితే, ముందు పెట్టి చూసుకున్నట్లయితే అందులో ఎక్కడ మిస్సింగ్ నెంబర్ టెస్ట్ అనే టాపిక్ కనిపించలేదు. కానీ దానికి సంబంధించిన క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఈ మిస్సింగ్ నెంబర్ టెస్ట్ అనే కాన్సెప్ట్ పజిల్ టెస్ట్లో పొందిపరచడం జరిగిందండి. అందుకే ఒక్కొక్క టాపిక్లో సుమారు 2 నుంచి 3 టాపిక్లు మిళితమై ఉంటున్నాయి. మీకు అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను సార్. సో ఈ మిస్సింగ్ నెంబర్ టెస్ట్ అనే కాన్సెప్ట్ పజిల్లో ఉంది. డైరెక్ట్గా ప్రతి టాపిక్ పేరు వాడు ఇవ్వలేదు. ఇది మనకి ఇచ్చేది ఆర్ఆర్బి ఎన్టీపీసీ డిసెంబర్ 30, 2020 ఈవినింగ్ షిఫ్ట్లో ఇచ్చాడండి. 2020లో జరిగినటువంటి ఎగ్జామ్లో ఇచ్చాడు. సో అయితే వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి ఒకసారి ఇక్కడ చూద్దామండి. స్టడీ ద గివెన్ ప్యాటర్న్ కేర్ఫుల్లీ అండ్ సెలెక్ట్ ద నెంబర్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ క్యాన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్. సో ఇచ్చినటువంటి ఆ టేబుల్ని జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసి ఆ నెంబర్స్ మధ్య సంబంధాన్ని అనుసరించి
ఆ క్వశ్చన్ మార్క్లో ఉన్నటువంటి ఆ నెంబర్ ఎంత అనేది మనకు కనిపెట్టమంటున్నాడు. అక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. సో అయితే ఇక్కడ మీరు గమనించండి సార్, ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఏంటంటే, అయితే స్ట్రైట్గా వీటి మధ్య ఏదైనా రిలేషన్ ఉండొచ్చండి, లేదా క్రాస్గా అడ్డంగా హారిజాంటల్లీ ఏదైనా ఒక రిలేషన్, నెంబర్స్ మధ్య ఏదైనా ఒక రిలేషన్ మెయింటైన్ కావచ్చు, లేదా వెర్టికల్లీ ఇచ్చినటువంటి నెంబర్స్ మధ్య ఏదైనా సరే ఒక రిలేషన్ మూవ్ కావచ్చు అండి. సార్ ఇక్కడ అయితే చూడండి, చిన్న చిన్న నెంబర్లు ఇచ్చి ఇక్కడ పెద్ద నెంబర్స్ వచ్చినాయి అండి, 5, 4, 141. సో 5, 4, 141 వాడు ఇచ్చిన మనకి ఇక్కడ చెప్తున్నాను సార్. సో 5, 4, 141, నెక్స్ట్ వన్ 6, 2, 220. అయితే క్వశ్చన్ మార్క్ లాస్ట్లో ఇచ్చాడండి 7, 3 క్వశ్చన్ మార్క్. సార్ మీరు గమనించండి, వెర్టికల్గా చూడాలా హారిజాంటల్గా చూడాలంటే చూడండి, ఈ ఫస్ట్ రెండు చిన్న నెంబర్లు, ఈ చిన్న నెంబర్లతో ఇక్కడ పెద్ద నెంబర్ వచ్చిందండి. ఇక్కడ కూడా ఈ రెండు చిన్న నెంబర్లు పెద్ద నెంబర్ వచ్చింది. అంటే ఈ రెండింటి సహాయంతో ఈ నెంబర్ వచ్చిందని తీసుకోవచ్చు, ఈ రెండింటి సహాయంతో ఈ నెంబర్ వచ్చిందని తీసుకోవచ్చు, ఈ రెండింటి సహాయంతో ఆ నెంబర్ రావాలి. సార్ అయితే వీటి మధ్య రిలేషన్ ఏంటి? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై ఉండే అవకాశం ఉంటుంది, లేదంటే స్క్వేర్ అండ్ క్యూబ్ అనే కాన్సెప్ట్ ఉండే అవకాశం ఉంటుంది అండి. సో ఈ టాపిక్లో కూలంకషంగా వీటి గురించి మాట్లాడదాం సార్, కానీ ఇక్కడ సబ్జెక్ట్ వరకు ఓన్లీ నాకు ఈ క్వశ్చన్ వరకు నాకు కావాలి. సార్ మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి సార్, 5 స్క్వేర్ అన్నాం అనుకోండి సార్ 25 ఓన్లీ, 4 స్క్వేర్ అన్నాం అనుకోండి సార్ 16, 25 + 16 అంటే 41, కానీ 141 రాదు. స్క్వేర్ రాలేనప్పుడు క్యూబ్ ఆలోచిద్దామండి. సార్ ఇక్కడ మీరు గమనించినట్లయితే 5 క్యూబ్ అంటే 125 ఆలోచిద్దామండి, 5 క్యూబ్ అంటే 125. ఇంకా ఇక్కడ క్లియర్గా కావాలంటే నేను రాస్తున్నాను, 5 క్యూబ్ 125 ప్లస్ 4 క్యూబ్ అంటే 64 కలిపాం అనుకోండి, దీనికి 64 కలిపితే 189 ఎక్కువైపోతుంది. మరి 4 క్యూబ్ కాకుండా ఇప్పుడు ఇక్కడ 4 స్క్వేర్ కలిపి చూద్దామండి, స్క్వేర్ క్యూబ్, 4 స్క్వేర్ అంటే 16, ఈ రెండు కలిపి చూడండి 141 సరిపోయిందండి. సార్ అంటే ఫస్ట్ దాని రీజన్ ఏంటంటే స్టార్టింగ్ వన్ క్యూబు, నెక్స్ట్ వన్ స్క్వేర్, 4 స్క్వేర్, ఈ రెండు కలిపితే 141 సరిపోయింది. నెక్స్ట్ దానికి కూడా సరిపోవాలా? సరిపోతేనే జరుగుతుందండి. సార్ నెక్స్ట్ వన్ చూడండి, 6 క్యూబ్ అంటే చూడండి సార్, నెక్స్ట్ వన్ 6 క్యూబ్ అంటే 216 అండి, 6 క్యూబ్ అంటే ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 సార్. సార్ 216 + 4 అంటే 220 చూడండి సార్, 220 యాక్యురేట్గా సరిపోయిందండి, యాక్యురేట్గా సరిపోయిందండి. సేమ్ ఇక్కడ మనకి ఏం చేయాలో అర్థమైపోయిందండి దీన్ని బట్టి. ఇక్కడ నాకు 7 ఉంది సార్, సో 7 ఉంది కాబట్టి 7 క్యూబ్ సార్, 7 క్యూబ్ అంటే 343 ప్లస్ సార్ 3 ఉంది, 3 స్క్వేర్ సార్, సార్ 3 స్క్వేర్ అంటే 9 సార్, మీరు గమనించండి 343 + 9 అంటే 352 అనేది ఆ క్వశ్చన్ మార్క్లో ఉన్నటువంటి నెంబర్ అండి. సో 352 ఈజ్ ద రైట్ ఆన్సర్, 352 అనేది ఆప్షన్ డీలో ఉంది. సో ఆప్షన్ డీని మీరు ఇక్కడ ఆన్సర్గా పరిగణించాలి. ఏలే సార్, ఇది మిస్సింగ్ నెంబర్ టెస్ట్, ఓ పజిల్స్లో మనకి ఇస్తాడు, ఈ పజిల్లో ఎక్కడో ఒక దగ్గర మనకు క్వశ్చన్ మార్క్ ఇస్తాడు, ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఎలా వచ్చింది, ఆ నెంబర్ రిలేటెడ్ సార్. సో చిన్న చిన్న నెంబర్లతో పెద్ద నెంబర్ వచ్చింది, ఈ రెండు చిన్న నెంబర్లతో పెద్ద నెంబర్ వచ్చింది, ఇప్పుడు ఈ రెండు నెంబర్లతో ఇది రావాలి. సో ప్లస్లు కానీ మైనస్లు కానీ ఇంటూలు కానీ స్క్వేర్లు కానీ క్యూబులు కానీ ఇవి రీజన్స్, ఈ రీజన్స్ ఏవి లేకపోతే లాజిక్ అండి, రీజన్ బట్టి వచ్చిందండి. క్యూబ్ ప్లస్ స్క్వేర్ ఇవి చేస్తే నాకు ఈ నెంబర్స్ వచ్చినాయి, 352 ఆన్సర్. ఓవరాల్గా మీకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ టాపిక్ని ఎక్కడా కూడా మనకి ఆ సిలబస్లో మెన్షన్ డైరెక్ట్గా చేయలేదు సార్, ఇచ్చాడు, అది ఇండైరెక్ట్ వే, అది మీకు అర్థం కావాలి, అది అర్థం కావడం కోసమే నేను కొన్ని క్వశ్చన్స్ అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సార్. సో నెక్స్ట్ అండి, ఇంకా మనకి ఈ సబ్జెక్ట్ని పూర్తిగా అర్థం చేసుకునే క్రమంలో నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ చూద్దామండి. ఈ టాపిక్ని మీకు డైరెక్ట్గా సిలబస్లో ఇవ్వడం జరిగిందండి, వెన్ డయాగ్రామ్స్. సో వెన్ డయాగ్రామ్స్, ఈ వెన్ డయాగ్రామ్స్లో మళ్ళీ 2 టైప్స్ వస్తాయండి, డైరెక్ట్ విజువల్ వెన్ డయాగ్రామ్స్ ఉంటుందండి, సో అన్విజువల్ వెన్ డయాగ్రామ్స్ ఉంటాయండి, డైరెక్ట్ కాన్సెప్ట్ బేస్డ్ వెన్ డయాగ్రామ్స్ ఉంటాయి. సో ఆ టాపిక్స్ అందుకే డైరెక్ట్గా సింపుల్గా వాడు లాజికల్ వెన్ డయాగ్రామ్స్ అనుకుంటే డైరెక్ట్గా వెన్ డయాగ్రామ్స్ అని ఇచ్చాడు. ఈ క్వశ్చన్ వచ్చేసి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఫిబ్రవరి 10, 2021 అడగడం జరిగిందండి. సార్ వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ముందు క్వశ్చన్ చూడండి సార్, ది రిలేషన్షిప్ బిట్వీన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ ఈజ్ బెస్ట్ రిప్రజెంటెడ్ బై ద గివెన్ వెన్ డయాగ్రామ్.
సార్ ఇచ్చినటువంటి ఐటమ్స్ ఇచ్చాడు కదండి, ఆ ఐటమ్స్ మధ్య బెస్ట్ రిప్రజెంట్ చేసినటువంటి వెన్ డయాగ్రామ్ ని, అంటే సరిపడినటువంటి వెన్ డయాగ్రామ్ ని చూపించండి. ఇవ్వడం ఒక వెన్ డయాగ్రామ్ ఇచ్చాడండి, ఆ వెన్ డయాగ్రామ్ కి సరిపడినటువంటి ఐటమ్స్ కిందని ఇచ్చాడు, ఏ ఐటమ్స్ కి ఆ వెన్ డయాగ్రామ్ ఎగ్జాక్ట్ గా పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది అనేది మనకి ఇక్కడ ఇచ్చాడు సార్. అయితే ఇప్పుడు ఈ వెన్ డయాగ్రామ్ ఇచ్చింది పక్కన పెడదామండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క వెన్ డయాగ్రామ్ ని మీరు ఊహించగలిగితే చాలు సార్. వెన్ డయాగ్రామ్స్ మూడే మూడు రకాల రిలేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అంటామండి. ఆల్రెడీ ఈ టాపిక్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రిలేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అంటే దాని అర్థం ఏంటంటే సార్, ఏదైనా ఒక ఐటెంకి వేరొక ఐటెంతో పూర్తిగా సంబంధం ఉంది అంటే లోన పెట్టాలండి, సో లోపల పెట్టాలా అండర్, అంటే పూర్తిగా లోపల పెడతామండి. లేదా ఒక ఐటెంతో వేరొక ఐటెంకి అస్సలు సంబంధం లేదనుకోండి, బయట పెడతాం. సంబంధం ఉంటే లోపల, సంబంధం లేకపోతే బయట. సంబంధం ఉంది లేదు అనేది పెర్ఫెక్ట్గా మనం చెప్పలేకపోతున్నామండి, పార్షియల్గా పెడతాం, మధ్యలో పెడతాం, అంటే పార్ట్స్కి సంబంధం, పార్షియల్ రిలేషన్. సో కంప్లీట్ రిలేషన్, నో రిలేషన్, పార్షియల్ రిలేషన్, మూడే వస్తాయండి. కంప్లీట్ రిలేషన్, నో రిలేషన్, పార్షియల్ రిలేషన్. సార్ ఇప్పుడు వాడు ఇచ్చిన వాటి బట్టి చూద్దామండి. ఇయర్ ఫస్ట్ ఆప్షన్ అండి, ఇయర్ మంత్ జూలై ఫస్ట్ ఆప్షన్ అక్కడ చూడండి సార్. ఇయర్ మంత్ జూలై ఫస్ట్ ఆప్షన్ యొక్క డయాగ్రామ్ ఇక్కడ డ్రా చేసి చూద్దామండి. ఇయర్ మంత్ జూలై సార్, వీటిల్లో పెద్దది ఏంటి? ఇయర్, ఇయర్ అనేది పెద్దది సార్. ఇయర్ అనే దాన్ని మనం ఇక్కడ తీసుకుంటాం. మంత్, మంత్స్ అన్నీ ఎందులో ఉంటాయి? ఇయర్స్లోనే ఉంటాయండి. మంత్స్ అన్నీ ఇయర్స్లోనే ఉంటాయి సార్. సో ఇది ఇయర్ కింద మనం తీసుకుంటే, మంత్స్ అంటే నెలలు సార్, నెలలన్నీ ఇయర్లోనే ఉంటాయి. ఇది రైట్ వే అండి. మరి నెలలన్నీ ఇయర్లో ఉంటాయంటే ఇదిగోండి మంత్, మంత్స్ అన్నీ ఇయర్లోనే వచ్చినాయండి. నెక్స్ట్ జూలై అండి, జూలై అనేది ఒక మంత్ అండి. జూలై ఖచ్చితంగా నెల, జూలై అనేది నెల కాబట్టి నెలలోనే జూలై ఉండాలి. ఈ నెల లోపలికి జూలై వెళ్తుందంట. అంటే ఈ మూడింటి మధ్య మీకు ఈ మూడింటిని రిప్రజెంట్ చేసినటువంటి వెన్ డయాగ్రామ్ ఏదైనా ఇవ్వాలంటే ఈ వెన్ డయాగ్రామ్ ఇవ్వాలి. ఏది ఫస్ట్ ఆప్షన్ అండి, ఇయర్ మంత్ జూలై రిప్రజెంట్ చేసిన వెన్ డయాగ్రామ్ ఇదండి. కానీ ఈ వెన్ డయాగ్రామ్కి, ఈ వెన్ డయాగ్రామ్కి సంబంధం లేదు. కానీ ఈ వెన్ డయాగ్రామ్ దేనికైతే వస్తుందో అది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ వన్ ఇది సార్. అండ్ సెకండ్ వన్ ఇక్కడ చూద్దామండి సార్. సెకండ్ వన్ కూడా మనం ఇక్కడ రిప్రజెంట్ చేసి ఒక డయాగ్రామ్ని డ్రా చేద్దాం సార్. ఎగ్జామినేషన్ ఇదంతా మీరు చేయక్కర్లేదండి, మీకు అర్థం అవడం కోసం ఇక్కడ కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రెండోది క్రిమినల్స్, థీఫ్, పోలీస్. క్రిమినల్, థీఫ్, పోలీస్ సార్. క్రిమినల్ మీన్స్ తెలుగులో నేరస్తుడు. ఏ నేరం చేసినా నిన్ను క్రిమినలే అంటామండి, ఏ నేరం చేసినా క్రిమినల్ అంటామండి వాడిని. అంటే నేరస్తుడు క్రిమినల్ జాతి పెద్దది, క్రిమినల్ పెద్దోడండి. సో థీఫ్, థీఫ్ అంటే దొంగ, దొంగ అంటే నేరస్తుడండి. దొంగలు అందరూ నేరస్తులే, అంతేగానే అందులో మంచి దొంగలు, చెడ దొంగలు ఎట్లాంటి వాళ్ళు ఎవరు ఉండరండి. సో కాబట్టి థీఫ్స్ అందరూ క్రిమినల్స్ అవుతారు, లోన్ పెట్టచ్చు. పోలీస్, ఏ పోలీసు క్రిమినల్ కాదు, కానీ కొంతమంది సొంత కవిత్వాలు వాడుతూ ఉంటారు. బాబు ఒక పోలీస్ అనేవాడు తప్పు చేస్తాడు కదా, తప్పు చేస్తే క్రిమినలే కదా. పోలీసులు కొంతమంది అందరూ మంచోళ్ళని చెప్పలేము, అందరూ చెడ్డోళ్ళని చెప్పలేము, అందుకే పాక్షికమైన సంబంధం పెడతానంటే కుదరదు. పోలీస్ అంటే వ్యక్తి కాదు, వ్యవస్థ. పోలీసే కనుక తప్పు చేస్తే వాడు క్రిమినల్ అని తేలితే ఆ పోలీస్ డ్రెస్ ఉండదు, పోలీస్ అవడు. అర్థమవుతుందండి. ఏ పోలీసు క్రిమినల్ కాదు, ఏ క్రిమినల్ పోలీస్ కాదు, వాళ్ళిద్దరు అయ్యారంటే మన పని అయిపోయినట్టేనండి. మీకు అర్థమవుతుందండి. ఎవడైనా తప్పు చేసినా ఆ పోలీసు ఉద్యోగం పోద్ది, సస్పెండ్ అవుతాడు, అప్పుడు క్రిమినల్ అవుతాడండి. కానీ మన అభిమానం మీద అండి, సచ్చినంత వరకు నువ్వు పోలీస్ అని పిలుస్తాడు. నీ అభిమానం, నీ అభిమానాన్ని లెక్కల్లో చూపకూడదండి. ఏ క్రిమినల్ పోలీస్ అవడు, కానీ థీవ్స్ దొంగలందరూ క్రిమినల్స్ అవుతారు సార్. ఏ పోలీసు క్రిమినల్ కాదు, ఏ పోలీసు కూడా థీఫ్ దొంగ కాడండి. దొంగ అయిన మరుక్షణం ఆ పోలీస్ జాబ్ పోద్దండి. అందుకే సార్ ఎప్పుడు కూడా మీరు మనుషులను నమ్మకండి సార్. వ్యవస్థ, పోలీస్ అనే వ్యవస్థ అనేది నీతివంతమైన వ్యవస్థ, ఇది అవినీతివంతమైన వ్యవస్థలు కాబట్టి ఇందులో పోలీస్ అనేవాడు డిఫరెంట్. సో ఈ డయాగ్రామ్ రావాలి సార్. ఈ డయాగ్రామ్కి, ఈ డయాగ్రామ్కి సంబంధం లేదు. సో ఆప్షన్ బి కూడా కాదు. ఆప్షన్ సి చూద్దామండి. డాక్టర్స్, నర్సెస్, సర్జన్స్. ముందు డాక్టర్స్ చూద్దామండి, థర్డ్ వన్ అండి సార్. డాక్టర్స్, డాక్టర్స్ వీళ్ళు డాక్టర్స్ అండి. నర్సెస్, ఏ డాక్టరు నర్స్ కాదు. డాక్టర్ అనే వ్యవస్థ వేరు, నర్స్ అనే వ్యవస్థ వేరు. ఏ డాక్టరు నర్స్ కాదండి. డాక్టర్ అనే ఐటమ్ వేరు, సో నర్సెస్ అనేవాళ్ళు వేరు. డాక్టర్ ఎవరు? నర్సెస్ కాదు. సర్జన్స్, డాక్టర్స్ అందరూ సర్జన్స్ అవ్వాలని రూల్ లేదు సార్. వీళ్ళు డాక్టర్స్ అండి. డి, డాక్టర్స్ అందరూ సర్జన్స్ అవ్వాలని లేదు.
పోనీ ఏ డాక్టరు కూడా సర్జన్ కాదని కాదు, ఎందుకంటే సర్జన్ అవ్వాలంటే ముందు డాక్టర్ అవ్వాలండి, అంటే స్పెషలైజేషన్ అండి. డాక్టర్లలో కొంతమంది స్పెషలైజేషన్ సర్జికల్ అంటే సర్జన్ ఎంఎస్ సర్జన్ చేస్తాడు, చేసి సర్జన్ అవుతాడు. మరి అందరు డాక్టర్లు సర్జన్స్ అవ్వాలని లేదు, ఏ డాక్టరు సర్జన్ కాడని లేదు. సో అందరు అవుతారని చెప్పలేక, ఏ ఒక్కడు కాడని చెప్పలేనప్పుడు పార్షియల్ రిలేషన్, పాక్షికమైనటువంటి రిలేషన్ సర్జన్ తీసుకోవాలి. కానీ నర్సెస్, ఏ నర్సు డాక్టర్ కాదు, ఏ నర్సు సర్జన్ కాదు, నర్సెస్ అనేవాళ్ళు వేరుగా వస్తారండి. సో ఈ రకంగా ఒకదానితో ఒకటి పార్షియల్ రిలేషన్ ఉండి ఒకటి వేరుగా వస్తుంది. ఈ ఆప్షన్ కూడా ఇది కాదు. సో ఈ మూడు ఆప్షన్స్ కాదంటే హ్యాపీగా ఫోర్త్ ఆప్షన్ పెట్టుకోవచ్చు, ఇదే మనకు ఆన్సర్ అవుతుంది. ఒకవేళ ఫోర్త్, ఎందుకంటే మూడు తప్పండి, మూడు ఈ డయాగ్రామ్ రాలేదండి, వేరు వేరు. సో ఇది సార్ ఇవి మనసులో ఆలోచించుకోవాలి, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కాబట్టి లేట్, కానీ విత్ ఇన్ సెకండ్స్లో మీరు రాసుకోవచ్చు. అదే మీకు ఇప్పుడు ఈ ఫోర్త్ వన్ చూసామనుకోండి, కార్స్, బస్సెస్, మోటార్ వెహికల్స్, వీటిలో పెద్దది మోటార్ వెహికల్స్ అండి, పెద్దది మోటార్ వెహికల్స్. కార్స్ అన్నీ మోటార్ వెహికల్స్ అవుతాయి, బస్సెస్ అన్నీ మోటార్ వెహికల్స్ అవుతాయి, రెండు మోటార్ వెహికల్సే. కానీ ఏ కారు బస్సు కాదు, అంటే కార్స్ వేరు మోటార్ వెహికల్స్ వేరు, రెండు వేరు వేరుగా రావాలా. సో ఈ డయాగ్రామ్ అక్కడ పైన సరిపోయింది, ఎగ్జాక్ట్గా సరిపడినటువంటి రిప్రజెంట్ చేసినటువంటి ఐటమ్స్ యొక్క గ్రూప్ ఏంటి అని అడిగాడు. సో ఐటమ్స్ ఏంటంటే కార్స్, బస్సెస్, మోటార్ వెహికల్స్, ఇది వెన్ డయాగ్రామ్ అనే టాపిక్ అండి. సో ఇది 2021లో అడగడం జరిగిందండి. సో ఈ టాపిక్ మనకు డైరెక్ట్గానే కనిపిస్తుందండి, అంటే ఈ మధ్యకాలంలో చాలా క్వశ్చన్స్ అనేవి సో మనకి అడగడం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్ని, సో ఈ క్వశ్చన్ వచ్చేసి ఆర్ఆర్బి ఎన్టీపీసీ January 9, 2021లో అడగడం జరిగింది. చూడండి సార్, ప్రజెంట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి కాన్సెప్ట్ ఇదే సార్. సో జనరల్గా ఈ క్వశ్చన్ వచ్చేసి డైరెక్షన్ టెస్ట్ అండి, కానీ మీకు ముందు చెప్పినటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఇచ్చినటువంటి సిలబస్లో డైరెక్షన్ టెస్ట్ అనే టాపిక్ అనేది అక్కడ ఇవ్వడం జరగలే సార్. అందుకే మీకు అదే చెప్తున్నాను సార్, అవే కాన్సెప్ట్లు పట్టుకొని చదివితే కుదరదు, నేను అదే చెప్తున్నాను సార్. సార్ అక్కడ ఈ డైరెక్షన్ టెస్ట్ అనే టాపిక్ ఎందులో వస్తుందంటే రిలేషన్షిప్స్ అనే కాన్సెప్ట్లో వస్తుంది. రిలేషన్షిప్స్ అంటే డైరెక్షన్ టెస్ట్ అండ్ సేమ్ కాన్సెప్ట్లో బ్లడ్ రిలేషన్స్ అండ్. సో అందుకే మీకు డైరెక్ట్గా కనిపించలేనటువంటి టాపిక్స్ని కూడా ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రిపేర్ అయ్యేటోళ్ళు చదవాలి. సో వాటిని ప్రాక్టీస్ చేయాలి, టోటల్ సిలబస్ని నేర్చుకోవాలి, టోటల్ సిలబస్ మీద మీకు అవగాహన ఉండాలి, వాటిని ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా చేయొచ్చు అండి. సార్ ఇక్కడ చూడండి సార్, వాడు ఇచ్చిన క్వశ్చన్, అరుణ్ వాక్స్ 10 yards స్ట్రైట్ ఫ్రమ్ హిస్ హౌస్. సో అరుణ్ అనేవాడు తన ఇంటి నుంచి 10 అడుగుల దూరాన్ని సో స్ట్రైట్గా నడిచాడట అండి. చెప్పాను సార్, ఒక వ్యక్తి లేదా వస్తువుకి ఎదురుగా ఉన్నదానిని ఉత్తరముగాను, వెనుక వైపు ఉన్నదానిని దక్షిణముగాను ఈ టాపిక్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది పిఆర్ అకాడమీ రీజనింగ్ కాన్సెప్ట్స్లో మీకు ఉంటుందండి. టోటల్ సిలబస్ నేర్చుకున్నాక ఈ క్వశ్చన్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఒక వ్యక్తి లేదా వస్తువుకి ఎదురుగా ఉన్నదానిని ఉత్తరముగాను, నార్త్ అంటామండి, వెనుక వైపు ఉన్నదానిని దక్షిణముగాను, కుడి చేయి తూర్పుగాను, ఎడమ చేయి పడమరగాను పరిగణించాలి. సార్ అరుణ్ అనేవాడటండి వాక్స్ 10 yards స్ట్రైట్ ఫ్రమ్ హిస్ హౌస్, తన ఇంటి నుండి తిన్నగా 10 అడుగుల దూరాన్ని నడిచాడు. ఇంకోటి కూడా అన్నాడు, విచ్ ఈజ్ ఫేసింగ్ నార్త్, అంటే వాడి ముఖము ఉత్తరాన్ని చూపిస్తుంది, ఉత్తరాభిముఖముగానున్న ఇల్లు అని. ఉత్తరాభిముఖముగానున్న ఇల్లు అంటే ఉత్తరము, ఉత్తరము మీన్స్ మన భాషలో పైకండి. సో పైకి 10 అడుగుల దూరాన్ని వెళ్ళాడు. సార్ ఇక్కడ ఎక్కడో స్టార్ట్ చేశాడని తీసుకుందామండి. సార్ ఇక్కడ నుంచి ఇలా పైకి 10 అడుగుల దూరాన్ని ఇలా వెళ్ళాడు సార్, నార్త్కి వెళ్ళాడు. 10 yards దూరం అండి, 10 yards. సో ఈ 10 అడుగుల దూరాన్ని ఇలా నడిచిన తరువాత 10 yards అండి. సో 10 అడుగుల దూరాన్ని ఇలా ఉత్తరానికి నడిచిన తరువాత, అండ్ దెన్ హీ వాక్స్ 20 yards ఇన్ ద రివర్స్ డైరెక్షన్. రివర్స్ డైరెక్షన్ మీన్స్ ఆపోజిట్ డైరెక్షన్స్ అండి. సో నార్త్కి ఆపోజిట్ సౌత్ అండి. సో అక్కడి నుంచి మనోడంట రివర్స్ డైరెక్షన్లో 20 yards నడిచాడట అండి. అంటే ఇక్కడి నుంచి మరలా ఇలా స్ట్రైట్ చేసి ఇలా వస్తూ ఇలా క్రిందకి వెళ్ళాడు. అంటే ఇది టోటల్ 20 yards అండి, 20 yards. సో ఆల్రెడీ 10 yards పైకి వెళ్ళాడు కదండి, అక్కడి నుంచి మళ్ళీ 20 yards అలా కిందకు వచ్చాడండి, టోటల్గా 20 yards కిందకు వచ్చాడు. సో రివర్స్ డైరెక్షన్లో వచ్చాడు. ఫర్దర్ హీ టేక్స్ ఏ లెఫ్ట్ టర్న్, ఫర్దర్ హీ టేక్స్ ఏ లెఫ్ట్ టర్న్ అండ్ వాక్స్ 10 yards. సార్ ఫర్దర్ తరువాత
మనోడు తన లెఫ్ట్ వైపు తిరిగి అంటే ఎడమ చేతి వైపు తిరిగి 10 yards నడిచాడట అండి. సార్ ఇది సౌత్ డైరెక్షన్లో ఉన్నాడు, దక్షిణానికి నీ కుడి ఎడమలు ఏంటి అవుతాయని చెప్పాను తారుమారు. సౌత్కి లెఫ్ట్ అంటే మనకి రైట్ అండి, మన రైట్ ఇటేపు ఉంది కాబట్టి మన రైట్ వైపు ఇలా ఓ 10 yards వెళ్ళి ఇక్కడ ఆగిపోయాడండి, ఇలా 10 yards వెళ్ళి అక్కడ ఆగాడు. సో స్టార్ట్ అయినటువంటి పొజిషన్ ఇది సార్, ఎండ్ అయినటువంటి పొజిషన్ ఇది సార్. సో అయితే వాడు అడిగిన క్వశ్చన్, ఇన్ విచ్ డైరెక్షన్ ఈస్ అరుణ్ నౌ ఫ్రమ్ హిస్ ఒరిజినల్ పొజిషన్, ఒరిజినల్ పొజిషన్ నుంచి అరుణ్ ప్రస్తుతము ఏ దిక్కులో ఉన్నాడు అన్నాడు. ఒరిజినల్ పొజిషన్ అంటే బయలుదేరిన స్థానం అండి, మొట్టమొదటిగా బయలుదేరినటువంటి స్థానం. సార్ బయలుదేరిన స్థానం నుంచి అరుణ్ యొక్క దిక్కు కావాలంటే బయలుదేరిన స్థానంలో ప్లస్ వేయండి. ఆల్రెడీ ఈ టాపిక్లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి ఇదిగోండి సార్ ఈ బయలుదేరిన స్థానంలో ప్లస్ వేస్తే మనోడు ఏ డైరెక్షన్లో ఉన్నాడంటే ఈ ఒరిజినల్ పొజిషన్ నుంచి చూస్తే ఈ డైరెక్షన్లో ఉన్నాడు. పైది నార్త్ అండి, క్రిందది సౌత్ అండి, కుడి చేయి ఈస్ట్ అండి, ఎడమ చేయి వెస్ట్ అండి. సో క్రిందకి ఇది సౌత్ సార్, సౌత్ అర్థమవుతుంది సార్, సార్ ఇది ఈస్ట్ సార్, కుడిచే ఈస్ట్. సౌత్కి ఈస్ట్కి మధ్యలో ఉన్నటువంటి ఈ డైరెక్షన్ సౌత్ ఈస్ట్. సౌత్ ఈస్ట్ అనే ఆప్షన్ ఆప్షన్ సిలో కనిపిస్తుందండి. సౌత్ ఈస్ట్ని మీరు ఇక్కడ ఆన్సర్గా రాసుకోవాలి సార్. సార్ ఇదే తెలుగు మీడియంలో అయితే తూర్పు కదా సార్ ఇది, ఇది తూర్పు, ఇది ఈస్ట్ అండి, ఇది వెస్ట్, పైన నార్త్, క్రింద సౌత్. ఇదిగోండి సార్ సౌత్కి ఈస్ట్కి మధ్యలో ఉన్నది సౌత్ ఈస్ట్ అన్నాను. అదే తెలుగులో అయితే తూర్పు దిక్కు క్రింద నుంచి ఏం చదువుతామంటే ఆ నై వా ఈ. ఆల్రెడీ ఆ టాపిక్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ టాపిక్ వీడియోస్ అన్ని మీరు చక్కగా చూస్తే ఈ క్వశ్చన్ వితిన్ సెకండ్స్లో మీరు ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. సో సౌత్కి ఈస్ట్కి మధ్యలో ఉన్నది సౌత్ ఈస్ట్ అండి. సో సౌత్ ఈస్ట్ అనేది ఆప్షన్ సిలో ఉంది, ఆప్షన్ సిని తీసుకోండి. చూడండి సార్ ఈ టాపిక్ అనేది ఆర్ఆర్బి ఎన్టీపీసీలో డైరెక్ట్గా మనకి ఇవ్వడం జరగలేదు, ఇండైరెక్ట్గా రిలేషన్షిప్స్ అనే టాపిక్లో ఈ డైరెక్షన్ టెస్ట్ అనే టాపిక్ వచ్చింది. ఇంకా మరి కొన్ని క్వశ్చన్స్ ఈ మధ్యకాలం ఎన్టీపీసీలో అడిగినటువంటి ఆ క్వశ్చన్స్ ని బేస్ చేసుకొని చూసినట్లయితే ఈ క్వశ్చన్ చూడండి సార్. ఈ క్వశ్చన్ చూడగానే ఈ క్వశ్చన్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనే ఒక టాపిక్ మీకు ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ఇవ్వడం జరిగిందండి. ఆ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ లో, సో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ లో మ్యాథమెటికల్ సెన్స్ టెస్ట్ ఒకటి, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఒకటి, గణిత ప్రక్రియలు అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుందండి. సో ఈ గణిత ప్రక్రియలు అనే టాపిక్ లో మనకి ఇవ్వడం జరిగిందండి ఈ క్వశ్చన్. సో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నుంచి డైరెక్ట్ గా మనకు అడుగుతున్నటువంటి క్వశ్చన్ సార్ ఇది. సార్ వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ ఇంటూ మీన్స్ ప్లస్, ఇంటూ అనేది ప్లస్ గా పరిగణించాలటండి. వాడు మనకి ఇస్తాడు సార్ ఇండికేషన్స్ అనేది. ప్లస్ మీన్స్ డివైడెడ్ బై, ఎక్కడైనా ప్లస్ ఉంటే దాన్ని డివైడెడ్ బై గా పరిగణించాలటండి. మైనస్ మీన్స్ ఇంటూ, ఎక్కడైనా మైనస్ ఉంటే దాన్ని ఇంటూగా పరిగణించాలంట సార్. డివైడెడ్ బై మీన్స్ మైనస్, ఎక్కడైనా డివైడెడ్ బై ఉంటే దాన్ని మైనస్ గా పరిగణించాలట. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద ఈక్వేషన్, ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, ఇప్పుడు వాల్యూ చేయాలి. సార్ ఇందులో మనం ఉపయోగించాల్సినటువంటి రూల్ ఏంటంటే వి బాడ్మాస్ రూల్. ఆల్రెడీ మనం ఆ టాపిక్ లో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాం సార్. సో ఆ టాపిక్ కి సంబంధించిన వీడియోలన్నీ చూస్తే వితిన్ సెకండ్స్ లో ఈ ప్రాబ్లమ్ ని మనం చేసుకోవచ్చు. సో వి బాడ్మాస్ రూల్ అండి. వి బాడ్మాస్, వి అంటే వెన్క్యులం, వెన్క్యులం అంటే బార్ అండి, బారులో ఉన్నటువంటి కాన్సెప్ట్ ముందు మనం చేయాలా. వి బాడ్మాస్ రూల్ అండి. వి బాడ్మాస్ అనేది మీ దగ్గర అప్లై చేసినట్లయితే ప్రాబ్లం ఈజీ అవుతుందండి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ బ్రాకెట్ ఇవ్వాలి. నెక్స్ట్ ఓఎఫ్ ఆఫ్, ఆఫ్ మీన్స్ మల్టిప్లికేషన్ ఏనండి. డివిజన్, సో డివిజన్కి ఇవ్వాలి. నెక్స్ట్ కాన్సెప్ట్, నెక్స్ట్ ప్రయారిటీ డివిజన్కి ఇవ్వాలి. నెక్స్ట్ మల్టిప్లికేషన్ డైరెక్ట్గా రాస్తున్నాను సార్. నెక్స్ట్ ఎడిషన్, లాస్ట్ లో సబ్స్ట్రాక్షన్. సో దీని యొక్క ప్రయారిటీ ఆర్డర్ వి బాడ్మాస్ రూల్ ఎప్పుడు ఇవి చేంజ్ చేసిన తర్వాత అండి. సార్ చూడండి ముందు వాడి ఇచ్చింది రాస్తాను, చేంజ్ చేస్తానండి. 16 into వాడి ఇచ్చినటువంటిది స్టేట్మెంట్ 15 + 5 - 2 / 4. సార్ వాడు ఇచ్చిన దాన్ని బట్టి మారుద్దాం. ఇంటూ ఉందండి, ఇంటూని ఏ రకంగా మనం మార్చమన్నాడు చూడండి. ఇంటూ మీన్స్ ప్లస్, ఇంటూ దగ్గర ప్లస్ రాయాలి. సో ఇంటూ దగ్గర ప్లస్ రాస్తున్నాను. ముందు చేంజ్ చేస్తున్నాను సార్ ఈ ఈక్వేషన్ని, చేంజ్ చేయండి సార్. అయిపోయింది. నెక్స్ట్ ప్లస్ ఉంది సార్. సో ఇక్కడ వాడు చెప్పాడు ప్లస్ మీన్స్ డివైడెడ్ బై, ప్లస్ అంటే డివైడెడ్ బై అన్నాడు. ఇదిగోండి సార్ డివైడెడ్ బై రాసుకున్నాను. నెక్స్ట్ మైనస్ మీన్స్ ఇంటూ, మైనస్ అంటే ఇంటూ అని చెప్పాడండి. నెక్స్ట్
డివైడెడ్ బై మీన్స్ మైనస్, డివైడెడ్ బై అంటే మైనస్. సార్ ఇప్పుడు దీనికి వి బాడ్ మాస్ అప్లై చేద్దామండి. ఇందులో వెంట్రిలం లేదు, బ్రాకెట్ లేదు, హాఫ్ లేదు, డివిజన్ డివిజన్ ఉందండి. అందుకే ఫస్ట్ ప్రయారిటీ డివిజన్కి ఇవ్వాలి. 15/5 అంటే 3 సార్, 5 3s పోతుందండి. 15/5 అంటే 3 వస్తుంది, అంటే ఆ పార్ట్లో 3 వచ్చింది. డివిజన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ ఇంటూ మల్టిప్లికేషన్ అండి. ఇంటూ ఇదిగోండి పక్కనే ఉందండి, మరి ఈ పార్ట్ అంతా పోయి 3 వచ్చింది సార్. ఇంటూ 2, 3 × 2 అంటే 6, ఈ పార్ట్ అంతా 6 వచ్చింది. ఇప్పుడు ఏం వచ్చిందో కింద రాస్తాను సార్. ఫస్ట్ 16 అలాగే ఉంది, ప్లస్ ఈ మొత్తం పార్ట్ పోయి ఎంత వచ్చిందంటే 6, చివరిలో -4. ఇప్పుడు చూడండి సార్, ఓన్లీ ప్లస్ మైనస్ తప్ప ఇంకేంటి లేదు. ఫస్ట్ ప్లస్ చూడాలి, లాస్ట్లో మైనస్ చూడాలి. మరి 16 + 6 అంటే 22, 22 - 4 అంటే 18. సార్ మీకు అర్థమయ్యేది ఇదంతా కూలంకషంగానే రాశాను, కానీ ఎగ్జామినేషన్ ఇదంతా అవసరం లేదు. 18 ఈస్ ద రైట్ ఆన్సర్. 18 అనేది ఆప్షన్ డిలో ఉంది, సో ఆప్షన్ డిని మీరు ఇక్కడ ఆన్సర్గా రాసుకోవాలి. నేను ఇదే చెప్తున్నాను సార్, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆ టాపిక్ల మీద క్వశ్చన్స్ మనకు అడగడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ వచ్చేసి సార్ 2021 జనవరి 12 మార్నింగ్ బ్యాచ్లో అడగడం జరిగింది. ఎన్టీపీసీ జరిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయండి. అన్ని క్వశ్చన్స్ విత్ ఇన్ సెకండ్స్లో చేసుకోవచ్చు. ఇలా చేయాలి అంటే టోటల్ ఈ పిఆర్ అకాడమీ అనే యాప్లో రీజనింగ్లో ఉన్నటువంటి ప్రతి టాపిక్ని మీరు అబ్జర్వేషన్ చేసుకుంటే ఈ క్వశ్చన్స్ని విత్ ఇన్ సెకండ్స్లో చేసుకునే అవకాశం అనేది మీకు దొరుకుతుంది సార్. సో నెక్స్ట్ ఇంకా ఈ కాన్సెప్ట్ లో ఇంకా ఇదే ఆర్ఆర్బి ఎన్టీపీసీ లో ఇచ్చినటువంటి సో మరికొన్ని కాన్సెప్ట్లు ఇక్కడ చూద్దాం. చూడండి సార్ ఈ టాపిక్ ఎక్కడ, సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్, దీన్నే సింపుల్ గా జంబ్లింగ్ అనే ఒక టాపిక్ మీకు ఇవ్వడం జరిగిందండి ఆర్ఆర్బి ఎన్టీపీసీలో. అక్కడ ఎక్కడ కూడా సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్, సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్, మీనింగ్ఫుల్ ఆర్డర్, దాన్ని సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్ అంటామండి. సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్ అనే టాపిక్ ఎక్కడ మీకు ఇవ్వడం జరగలేదు సార్ డైరెక్ట్ గా. సో ఇండైరెక్ట్ వర్డ్ జంబ్లింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది. ఆ జంబ్లింగ్ లో సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్ అనేది ఒక ఇన్క్లూడింగ్ టాపిక్, మీకు అదే చెప్తున్నాను సార్. సో దాని నుంచి ఈ క్వశ్చన్ అనేది 2021 ఫిబ్రవరి 1 జరిగినటువంటి ఈవినింగ్ షిఫ్ట్ లో మనకి క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి ఆర్ఆర్బి ఎన్టీపీసీలో. సార్ వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్, ఇచ్చినటువంటి ఆప్షన్ల ప్రకారము సెలెక్ట్ ద సీక్వెన్స్ దట్ బెస్ట్ అరేంజెస్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ఏ మీనింగ్ఫుల్ ఆర్డర్. వాటన్నిటిని ఒక క్రమ పద్ధతిలో అమరిస్తే ఒక మీనింగ్ఫుల్ ఆర్డర్, సో ఒక అర్థవంతమైనటువంటి ప్రక్రియ వస్తుంది అని అన్నాడు. అంటే ఇవి ఏవో జంబుల్ అంటే రకరకాలుగా వేరువేరుగా ఉన్నాయండి. ఒక 5 వర్డ్స్, ఈ 5 వర్డ్స్ ని సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్ అండి, ఒక క్రమ పద్ధతిలో మనం అమర్చామనుకోండి సార్ ఒక మీనింగ్ఫుల్ ఆర్డర్ వస్తుందట అండి. సో ఆ మీనింగ్ఫుల్ ఆర్డర్ అంటే ఏంటి సార్? వాడు ఏంటి చూడండి, ఫ్యామిలీ, తెలుగులో కుటుంబం అండి. ఫ్యామిలీ అనేది వ్యక్తులతో ఏర్పడుతుందండి, సో కుటుంబం అండి ఫస్ట్ ఇచ్చాడు. వరల్డ్ ప్రపంచం అండి, టోటల్ వరల్డ్ అండి. ఇండివిజువల్, ఇండివిజువల్ అంటే సింగిల్ అండి, సింగిల్గా ఉన్న చూడండి, సింగిల్గా ఉన్న వ్యక్తి నుంచి కుటుంబం ఏర్పడుతుంది, ఆ కాన్సెప్ట్ అనేది మీ మైండ్లో తయారవ్వాలి. కమ్యూనిటీ, సో కమ్యూనిటీ అంటే కులము లేదా ఒక ప్రదేశము, ఒక ప్రాంతము, ఈ కమ్యూనిటీ అంటామండి, ఈ ప్రాంతము లేదా ఈ కులము, ఈ రకంగా కమ్యూనిటీ గురించి మనం మాట్లాడుతూ కమ్యూనిటీ అండి. ఒక వర్గము, ఇండైరెక్ట్గా మళ్ళీ చెప్పాలంటే ఒక వర్గం కింద కూడా మనం మాట్లాడవచ్చు. కంట్రీ, కంట్రీ అంటే దేశం. సో వీటన్నిటిలో తక్కువ నుంచి ఎక్కువకి పోదామండి. ఫస్ట్ వ్యక్తితో స్టార్ట్ అవుతుందండి వ్యవస్థ, ప్రపంచం వరకు ఇచ్చాడు వాడు. వ్యక్తి, ఇక్కడ వ్యక్తి మీన్స్ ఏంటి? ఇండివిజువల్. సో ఇండివిజువల్ అనేది ముందు వస్తుంది, సో ఇది ఫ్రంట్కి రావాలా, సో ఇది ఫస్ట్ ఆప్షన్. అందుకే ఇండివిజువల్ 3 ఫస్ట్ నేను తీసుకున్నానండి. ఇండివిజువల్ నుంచి ఏంటి ఏర్పడుతుంది? ఫ్యామిలీ, కుటుంబం ఏర్పడుతుంది అంటే ముందు కుటుంబం, సో నెక్స్ట్ ఫ్యామిలీ వస్తుందండి. ఫ్యామిలీ ఆప్షన్ 1 అండి, అర్థమవుతుందా అండి? ఒక్కడి నుంచి కుటుంబం వచ్చి ఆ కుటుంబం కమ్యూనిటీలో ఉంటుందండి, ఒక వర్గంలో ఉంటుంది, ఒక వర్గాన్ని తయారు చేస్తుందండి ఆ కుటుంబం. ఒక కులం లేదా ఒక వర్గం లేదా ఒక ప్రాంతం అంటాం, నేను ఏ కమ్యూనిటీకి చెందినవాడివి అంటే మన యొక్క కమ్యూనిటీ చెప్తుంది ఒక వర్గం అండి. సో ఈ కుటుంబం అనేది ఒక వర్గంలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వర్గము అండి కమ్యూనిటీ, కమ్యూనిటీ అంటే 4. చూడండి సార్, ఫస్ట్ ఇండివిజువల్ ని స్టార్ట్ చేశాను, ఇండివిజువల్ ఫ్యామిలీ, ఇండివిజువల్ తో ఫ్యామిలీ తయారైంది, ఆ ఫ్యామిలీ కమ్యూనిటీలో ఉంది, ఈ కమ్యూనిటీ కంట్రీలో ఉంది, వరల్డ్ కదండి అన్నిటికన్నా పెద్దది, ఈ కమ్యూనిటీ కంట్రీలో ఉంది. నెక్స్ట్ 5 అండి కంట్రీ, ఈ కంట్రీ
ఓల్డ్ ఉంటుంది, మీనింగ్ తక్కువ నుంచి ఎక్కువకి ఒక సీక్వెన్షియల్ ఆర్డర్. ఓల్డ్ అనేది టూ అండి, సో టూ. ఇదిగోండి ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో అంటే మీరు అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్ ఏ రకంగా మ్యాథమెటిక్స్లో ఫాలో అవుతామో ఈ వర్డ్స్లో తక్కువ నుంచి ఎక్కువ కళా సర్దుకొని వచ్చాను. చూడండి, ఫస్ట్ ఇండివిజువల్తో స్టార్ట్ చేశాను త్రీ. ఇండివిజువల్గా ఉన్నటువంటి వాళ్ళు ఒక ఫ్యామిలీని ఏర్పరచుకున్నాడు వన్, ఆ ఫ్యామిలీ కమ్యూనిటీలో ఉంది ఫోర్, ఆ కమ్యూనిటీ కంట్రీలో ఉంది సో ఫైవ్, కంట్రీ వరల్డ్లో ఉంది సో ఇలా తక్కువ నుంచి ఎక్కువకు పేర్చుకుని వెళ్తే 3 1 4 5 2 ఒక మీనింగ్ఫుల్ ఆర్డర్ వచ్చిందండి. ఒక మీనింగ్ఫుల్ ఆర్డర్ని తయారు చేయగలగాల సార్, 3 1 4 5 2 అనే ఆప్షన్ ఆప్షన్ బిలో ఉందండి. సో ఆప్షన్ బిని మనం ఇక్కడ ఆన్సర్గా తీసుకోవచ్చు. ఇది ఆర్ఆర్బి 2021 ఫిబ్రవరి 1 జరిగినటువంటి ఈవినింగ్ షిఫ్ట్లో అడగడం జరిగిందండి. నాకు ఈ క్వశ్చన్స్ కాదు సార్, ఏ క్వశ్చన్స్ ఇచ్చినా విత్ ఇన్ సెకండ్స్లో మనం చేసుకోవచ్చు సార్, కానీ ఇస్తున్నటువంటి క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ సార్ క్లారిటీగా ఆ టాపిక్స్ని ఇవ్వడం జరగట్లేదు. అందుకే ఈ టాపిక్స్ ని యూజ్ చేసుకుంటూ టోటల్ కాన్సెప్ట్ ని మీరు మైండ్ లో పెట్టుకోవాలి. ఒక్కొక్క టాపిక్ లో 2-3 టాపిక్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి అనే విషయం మీకు అర్థం కావాలండి. సో అలా అర్థమైతే ఇందులో ఇచ్చినటువంటి ప్రీవియస్ కాన్సెప్ట్స్ కొన్ని క్వశ్చన్స్ మీరు చూడంగానే మీకు క్లియర్ గా అర్థం అవడం కోసం నేను ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ టాపిక్ డైరెక్ట్ గా మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ లో మీకు కనిపిస్తుందండి. సో కోడింగ్ అండ్ డీకోడింగ్. సో కోడింగ్ అండ్ డీకోడింగ్ అనే కాన్సెప్ట్లో మన క్వశ్చన్స్ ఏమైనా చేయాలి అంటే లెటర్స్ యొక్క నెంబర్స్ రావాలి సార్. సో అందుకే లెటర్ టు నెంబర్ ఆ కోడింగ్ అండ్ డీకోడింగ్లో కూడా మళ్ళీ సబ్ కాన్సెప్ట్లో ఒక 7 to 8 సబ్ కాన్సెప్ట్స్ మోడల్స్ వస్తాయండి. సో ఇక్కడ లెటర్ లవ్ అనేది ఇచ్చాడు. ఇచ్చోండి, ఇఫ్ లవ్ ఈజ్ కోడెడ్ యాజ్ 54, లవ్ అనేది 54గా కోడ్ చేసినట్లయితే దెన్ వాట్ విల్ బి ద కోడ్ ఫర్ టియర్, టియర్ ఏ రకంగా కోడ్ చేయబడుతుంది అని వాడు క్వశ్చన్ ఇచ్చాడండి. సార్ ఇప్పుడు లెటర్ టు నెంబర్ కోడింగ్ అండి. లెటర్ టు నెంబర్ కోడింగ్ అంటే లెటర్లో వచ్చినటువంటి ఆ నెంబర్ల బట్టి మనకి ఈ క్వశ్చన్స్ మనం చేయాలి. ఆల్రెడీ ఇది కోడింగ్ అండ్ డీకోడింగ్ అనే టాపిక్ పిఆర్ అకాడమీ రీజనింగ్ క్లాసెస్లో మీకు ఉంటాయండి. ఆ క్లాసెస్లో ఉన్నటువంటి వీడియోస్ క్లియర్గా చూసినట్లయితే ఈ క్వశ్చన్స్ని మీరు ఈజీగా చేసుకోవచ్చండి. సో ఏంటి సార్ లవ్? లవ్ అనేది 54 అంటండి. ఈ టైప్ క్వశ్చన్స్ టూ టైప్స్ అండి సార్. ఈక్వల్ టు ఇవతల లవ్ లో ఉన్నటువంటి అక్షరాలు లెటర్స్ ఎన్ని అని అంటే సార్ ఇక్కడ 4 అండి. సో ఈ లవ్ అనేది మనకి ఏంటి ఇచ్చాడు అంటే 54 ఇచ్చాడండి. 54 సార్ లవ్ అనేది 54 ఇచ్చాడు. అయితే వాడికి కావాల్సింది టియర్. టియర్ అనేది ఏంటవుతుంది అనేది మనకు క్వశ్చన్ ఇచ్చాడండి. సో టియర్ కావాలి సార్. ఇప్పుడు గమనించండి, సో ఇక్కడ 4 లెటర్స్ ఉన్నాయండి, ఇక్కడ నెంబర్స్ మాత్రం 2 ఉన్నాయండి. 4 లెటర్స్ తిన్నగా 4 నెంబర్స్ ఉన్నాయనుకోండి, ఏ లెటర్ తిన్నగా ఉన్న నెంబర్ దానికి ఈక్వల్ అండి. సో దానికి సంబంధం ఏదో రిలేషన్ ఉంటుంది ఆ రెండింటి మధ్య, ఆ రిలేషన్ మీరు చూడాలి. అలా కాకుండా లెటర్స్ ఇవతలు ఎక్కువ ఉండి నెంబర్స్ తక్కువ ఉన్నాయనుకోండి, అటువంటప్పుడు దేని తినగా ఉన్న దానికి సమానం అని మనం అనుకోలేము. అప్పుడు మీరు ప్రతిసారి ఇలా లెటర్లు ఎక్కువ నెంబర్లు తక్కువ ఉన్న ప్రతిసారి మీరు చేయాల్సినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే సమ్ ఆఫ్ ద లెటర్స్. ఆన్సర్ వచ్చినా రాకపోయినా సరే సార్. సార్ ఎప్పుడు మనం సమ్ ఆఫ్ ద లెటర్ చూస్తామంటే లెటర్స్ ఎక్కువ నెంబర్స్ తక్కువ ఉండేటప్పుడు. సార్ ఫర్ ఎగ్జాంపుల్ 4 లెటర్స్ తినగా 4 నెంబర్స్ ఉన్నాయనుకోండి, ఆ లెటర్కి నెంబర్కి మధ్య రిలేషన్ ఏంటి? రిలేషన్ ఉందా లేదా? రిలేషన్ ఉంటే ఏం చేయాలి, రిలేషన్ లేకపోతే ఏం చేయాలి అనేది ఆ సబ్జెక్ట్లో మీకు కూలంకసంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ లెటర్స్ ఇవతలు ఎక్కువ ఉండి నెంబర్స్ తక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు సమ్ ఆఫ్ ద లెటర్స్ మీరు చేయాలి సార్. సార్ అందుకే చూడండి 4 లెటర్స్ ఉన్నాయి, ఇక్కడ నెంబర్స్ మాత్రం 2 ఉన్నాయండి. అందుకే సమ్ ఆఫ్ ద లెటర్ చేద్దాం. సమ్ ఆఫ్ ద లెటర్ చేసిన ఆన్సర్ వస్తే హ్యాపీ అండి, ఆన్సర్ రాలేదు అనుకోండి సార్ అప్పుడు తర్వాత ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై ఇటువంటి సీక్వెన్సెస్ మనం యూజ్ చేయాలి, అవి ప్రాబ్లం బట్టి సార్. సో ఈ ప్రాబ్లమ్ను మనం ఇక్కడ చూద్దామండి. సార్ ఎల్ యొక్క నెంబర్ వచ్చేసి 12 సార్, ప్లస్ ఓ అంటే 15 సార్. సార్ 12 ప్లస్ 15 27 ప్లస్ వి అంటే 22 సార్. 27 ప్లస్ 22 49 సార్. 49 ప్లస్ ఈ అంటే 5 సార్. 49 ప్లస్ 5 అంటే 54. హ్యాపీ సార్. సమ్ ఆఫ్ ద లెటర్స్ దీని లాజిక్ అండి. లాజిక్ వచ్చేసి ఇక్కడ ఏంటి యూజ్ అయ్యిందంటే సమ్ ఆఫ్ ద లెటర్స్. సో సమ్ ఆఫ్ ద లెటర్స్ అక్కడ ఏవైతే లెటర్స్ ఉన్నాయో వాటి యొక్క సమ్ చేస్తే ఆన్సర్ వచ్చింది. మరి కింద కూడా సమ్ ఆఫ్ ద లెటర్స్ చేయండి సార్. సార్ టీ అంటే 20 20 ప్లస్ 5 25 25 ప్లస్ 1 26 26 ప్లస్ 18 44.
26 ప్లస్ 18 44 44 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో 44 అనే ఆప్షన్ ఆప్షన్ బిలో ఉంది సార్. సో ఆప్షన్ బిని మనం ఇక్కడ ఆన్సర్గా తీసుకోవాలి. ఇది 2021 జనవరి 10th జరిగినటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ మార్నింగ్ షిఫ్ట్లో ఇవ్వడం జరిగింది. నాకు ఈ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ కాదు సార్. సార్ దీన్ని బట్టి మీరు కూలంకషంగా అర్థం చేసుకోవాల్సినటువంటి ఫైనల్ విషయం ఏంటంటే సార్, ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ఇచ్చినటువంటి సిలబస్లో ఒక్కొక్క టాపిక్లో ఇండైరెక్ట్గా కొన్ని కొన్ని టాపిక్స్ కలిసి ఉన్నాయి కాబట్టి అన్ని టాపిక్స్ మీద పూర్తి అవగాహన ఉంటే ఈజీగా ఎన్టీపీసీలో సక్సెస్ అవుతారండి. ఈ పిఆర్ అకాడమీ అనే ఈ యాప్లో ఉన్నటువంటి రీజనింగ్ క్లాస్లో వచ్చినటువంటి వీడియోస్ అన్నింటినీ మీరు వినియోగించుకున్నట్లయితే ఈ టోటల్ సిలబస్కు సంబంధించినటువంటి కంటెంట్ మొత్తం ఉంది సార్. సో దీన్ని ఉపయోగించుకొని మీరు ఎగ్జామినేషన్లో సక్సెస్ అవుతారని ఆశిస్తూ మీకోసం ఈ వీడియో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండ్